ఇవాళ నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను దానికి ముందుగా ఉల్లిపాయ క్యాబేజ్ క్యారెట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటా ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని కాజులు వేసుకోవాలి కాజులు వేగిన తర్వాత మనం దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో క్యాబేజ్ కూడా వేసుకుందాం అలాగే దీనిలోనే పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం వెనిగర్ వేసుకోవాలి నేను దీనిలో చిల్లీ వెనిగర్ వాడుతున్నాను వేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ములో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గనిస్తే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్ గా దీనిలో ఉల్లికాడల్ని వేసుకుందాం అంతే ఎంతో టేస్ట్ అయినా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది